చేసింది నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ బట్ అక్రాస్ ద నేషన్ పాజిటివ్ రిజల్ట్ ఓరియంటెడ్ గవర్నమెంట్ ని ఇంక్లూడ్ చేసింది కాబట్టి ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి యూ షుడ్ రియలీ రియలీ ఓట్ ఫర్ బీఆర్ఎస్ ఓట్ ఫర్ కార్ ఓట్ ఫర్ బీఆర్ఎస్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ మైక్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడ ఎవరు ఇక్కడ ఓకే ఎస్ మై నేమ్ ఇస్ మనస్విని మ్యామ్ హాయ్ హాయ్ మ్యామ్ ఇప్పుడు అందరికి స్కాలర్షిప్స్ అన్ని అందరికి వస్తాయి లైక్ బీసీస్ ఎస్సీస్ అందరికి ఇప్పుడు ఓసీస్ కి స్కాలర్షిప్ రావాలంటే ఏం చేయాలి అంటే ఓసీస్ కూడా పూర్ ఉంటారు కదా మ్యామ్ నీ పేరేంట్రా మనస్విన్ మనస్విన్ థ్యాంక్ యూ మనస్విని బ్రిలియంట్ క్వశ్చన్ ఈ ఫీలింగ్ ఉంది చాలామంది ఓసీస్లో ఓసీస్కి ఏం రావట్లేదు అన్ని బీసీస్కి ఎస్సీస్కి ఎస్టీస్కి అంటారు ఎవరైనా కూడా సో యాజ్ ఐ సెడ్ ఒక 100 మంది ఉంటే అందులో ఎంతమంది ఎస్సీస్ ఉన్నారు ఎంతమంది ఎస్టీస్ ఉన్నారు ఎంతమంది బీసీస్ ఉన్నారు ఎంతమంది ఓసీస్ ఉన్నారు అన్నది ఫస్ట్ ఒక లెక్క తీసుకున్నాం దానికి ప్రపోర్షనేట్గా ఇస్తూ ఉన్నాం ఇచ్చే ముందు కూడా ఎవరన్నా కొంత బెటర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని బెనిఫిట్స్లో లాస్ట్లో పెట్టడం జరుగుతుంది ఏ గవర్నమెంట్ అయినా కూడా సో ఓసీస్కి ట్రెడిషనలీ కొంత ల్యాండ్ హోల్డింగ్స్ ఉండడంతో బెటర్ పొజిషన్లు ఉన్నామనిపిస్తుంది కాకపోతే ఓసీస్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు దట్ వీ రియలైజ్డ్ దట్ వీ అండర్స్టాండ్ అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ న్యూ మేనిఫెస్టోలో ఏం చేశామంటే ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో లైక్ హవ్ వీ హ్యావ్ మోడల్ స్కూల్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఓసీస్కి కూడా మోడల్ స్కూల్ పెడదామనేటటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది అట్లానే ఇట్ జస్ట్ స్టార్టెడ్ సో వీ విల్ గెట్ మోర్ డోంట్ వరీ వీ లైక్ ఎవ్రీబడి వీ లవ్ ఎవ్రీబడి ఎవ్రీబడి ఇన్ తెలంగాణ షుడ్ గెట్ బెనిఫిటెడ్ బై బీఆర్ఎస్ అన్నదే గోల్ కాకపోతే వీ వేర్ సర్వింగ్ ద మోర్ నీడీ ఫస్ట్ అండ్ దెన్ వీఆర్ కమింగ్ టు ఎవ్రీబడి కొంచెం కొంచెం మన స్టేట్ బడ్జెట్ పైకి వస్తూ ఉంటే ఆ బడ్జెట్ ప్రకారం ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు బెటర్ అయినాం ఐ విల్ జస్ట్ షేర్ వన్ నంబర్ విత్ యూ ఓకే రిమెంబర్ దిస్ ఈ నంబర్ మళ్ళీ నాకు ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాయాల ఓకేనా ఓకే వీ వేర్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు 69,000 crores ఉండే మన బడ్జెట్ తెలంగాణ స్టేట్ ఫామ్ ఈరోజు 2,92,000 మన బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మనం అంటే వీవ్ ఇంక్రీజ్ ద వెల్త్ స్లోలీ ప్లస్ మీరు అంతా గ్రామాలలో ఉంటారు మీకు తెలుసు ల్యాండ్ రేట్ తెలంగాణ రాకముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి అంతకుముందు 50,000 ఎవడు అడగపోతుండే ఎకరం ఇవాళ చిన్న చిన్న గ్రామాల్లో కూడా 25 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఇక నిజామాబాద్ అయితే మర్చిపోవాలి సో అది మన వెల్తే కదరా స్టేట్ వెల్త్ ఇండివిజువల్ వెల్త్ ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యే ప్రోగ్రామ్ ల్యాండ్ లేని వాళ్ళకి ఎట్లా ఎంపవర్ చేస్తున్నాం కూడా ఆలోచిస్తూ ఉన్నాం సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే వీఆర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్ థ్యాంక్ యూ అండ్ నౌ మై క్వశ్చన్ to you in white dress what is the budget right now the number that I gave hey andar yappodidi ever vintuna valedan testing ra ninnu 69,000 ah al $69,000 before telangana now నైస్ నైస్ ఇంతమంది ఆన్సర్ చెప్తే ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలరా నేను ఇవ్వాల్సిందే కదా డన్ డన్ పోస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఇస్తే బ్రైబ్ అంటారు అందరు అవునా కదా సో పోస్ట్ ఎలక్షన్స్ ఐ డెఫినెట్లీ కమ్ అండ్ విల్ ప్లాన్ ఎ గుడ్ ట్రిప్ ఐఎమ్ టెలింగ్ యూ ఐ ప్రామిస్ యూ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీబడి ఎల్స్ నా ఇంటర్వ్యూ అయిపోయిందా సార్ వన్ మోర్ ఓకే టెల్ మీ Good afternoon ma'am myself G Gnaneshwari how is your first voting experience ma'am first voting ara first voting nen aithe chinna pattu nunchi ma pappa ke estuna eppudaina ma pappa ke esina so first voting amma nana tho kalisi ma ooru chintamadka akkadiki elli appudu vote esina baa gurtundi very vividly I remember everything elli vote eyadam family andaram kalisi elladam so but I always voted for my papa so that's koncham good connection heart connection
Thank you so much. Hi, ma'am. Actually, it is my personal question. Ma'am, ee situation lo girls are facing many problems. Like in social media, we cannot upload any DPs at all. So, we are facing many problems. Rashmika, we have recently seen that Rashmika Mandanna has...